మకర రాశి ఉత్తరా రెండు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశి కిందకి వస్తాయి ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయం శుభవార్తలు వింటారు ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు ఆర్థిక లావాదేవీలు ఊపందుకుని అవసరాలు తీరతాయి వాహనాలను కొనుగోలు చేస్తారు కొన్ని వ్యవహారాలకు మధ్యవర్తిత్వం వహిస్తారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు లాభాలను దక్కుతాయి ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ వర్గాలకు నూతనోత్సాహంతో ఏ పని చేపట్టినా కానీ ముందుకు సాగదు ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబంలో ఒత్తిడులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి ఆర్థిక ఇబ్బందులు విద్యార్థులు ఉద్యోగులకు ఉద్యోగుల యత్నాలలో కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది శ్రమకు తగిన ఫలితం లభించదు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్య కొంతవరకు చికాకులు కలిగిస్తాయి పారిశ్రామిక వర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు మీలోని నైపుణ్యం మరింత వెలుగులోకి వస్తుంది ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి అనుకున్న సమయానికి ధనం అంది అవసరాలు తీరతాయి ప్రముఖులను కలుసుకుంటారు ముఖ్యమైన విషయాలపై చర్చ సాగిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కార మార్గం గోచరిస్తుంది వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకోని కొన్ని మార్పులు ఉండవచ్చు రాజకీయవేత్తలకు ప్రోత్సాహంగా ఉంటుంది వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు రావలసినటువంటి ధనం సకాలంలో అందుతుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉ ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు వింటారు వ్యాపారాలన్నీ కూడా లాభాల పాటలో సాగుతాయి ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధి సాగిస్తారు కళారంగం వారికి యత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మకర రాశి వారికి ఈ మాసంలో ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా సాగు చేయగలుగుతారో మాసం మధ్యమం నుంచి కూడా మాసాంతం వరకు కూడా కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మధ్యలో అవ అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగండి అదేవిధంగా సుదర్శన శతక పారాయణ సుందరకాండ పారాయణ చేసుకున్నట్లయితే ధైర్యంగా స్థైర్యంగా విజయంగా కూడా ప్రతి కార్యంలో విజయం కలిగేటట్టుగా ఆ స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు తప్పక ఆ కార్యక్రమాలను చేసుకుంటూ దైవ సాన్నిధ్యంలో తమ యొక్క కాలాన్ని గడుపుకుంటూ పెద్దల యొక్క సేవ చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే మీ కార్యాలలో చక్కని మార్పులు రావడానికి తథ్యం స్వస్తి సమస్త సన్మంగళాన్ని సంతు.